अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः श्रीमहागणाधिपतये नमः। अशेषवाग्जाड्यमलापहारिणी नवं नवं स्पष्टसुवाक्प्रदायिनी ममैः जिह्वाग्रसुरङ्गनर्तकी भव प्रसन्ना वदने च मे श्रीः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची श्रीमहासरस्वत्यै नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सद्गुरुचरणारविन्दाभ्यां नमः। అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని తలుస్తున్నాను. జగదంబయైన లలితాంబ యొక్క అనుగ్రహం మనందరి మీద కలగడానికి, లలితాంబని అర్చించేటువంటి అనేక విధానాలు మన పూర్వీకులు మహర్షులు మనకి తెలియజేయడం జరిగినది. అందులో ముఖ్యమైనవి నాలుగు నవరాత్రులు. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజమాసంలో వచ్చే నవరాత్రులు శరన్నవరాత్రులు అని, ఆ నవరాత్రులు లలితాంబ అర్చనకు చాలా విశేష దినములు. అలాగే వసంతకాలంలో వచ్చేటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు అని, ఆ నవరాత్రులు బాలాత్రిపురసుందర అనుగ్రహానికి మనం నోచుకోవడానికి ముఖ్యమైన పర్వదినములు. అలాగే మాఘమాసంలో వచ్చే నవరాత్రులు శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ముఖ్యమైన పర్వదినములు. అలాగే ఆషాఢమాసంలో వచ్చే నవరాత్రులు శ్రీ వారాహిమాతకు మనం అర్చన హోమాది విధానాలు నిర్వర్తించడానికి ముఖ్యమైన పర్వదినములు. శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు లోకంలో విఖ్యాతిగాంచినవి. ఈ శ్యామలా నవరాత్రులు వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటారు, అంటే రహస్యంగా ఉండే నవరాత్రులు అని. ఈ ఆషాఢమాసంలో వారాహి అమ్మవారి అనుగ్రహం మనం పొందడానికి మనకి మహర్షులు అనేక విధానాలు చెప్పడం జరిగింది. విశేషించి దూర్వాస మహర్షి వారు వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు 12 నామాలని చెప్పడం జరిగింది. అదే మీకు ఇంతకుముందే తెలియజేసి ఉన్నాను. ఈ 9 రోజులు కూడా చక్కగా ఆ 12 నామాలు కూడా అందరూ కూడా యథాశక్తి జపం చేయడం ద్వారా మనకి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి యొక్క క్రియాశక్తి ఈ వారాహి అమ్మవారు, జ్ఞానశక్తి శ్యామల అమ్మవారైతే, ఇచ్ఛాశక్తి లలితాంబవారైతే, క్రియాశక్తి వారాహి అమ్మవారు. రాజశ్యామలామాత సరస్వతీ స్వరూపము, వారాహిమాత మహాలక్ష్మీ స్వరూపము, అలాగే అన్నపూర్ణ స్వరూపము కూడా. అలాగే విష్ణుమూర్తి యొక్క అంశ, వరాహ స్వరూపం యొక్క అంశ. అందుకనే అమ్మవారు ఆయుధాలుగా శంఖచక్రాలు విష్ణు యొక్క అంశగా ధరించడం జరుగుతుంది. హలముసలాలు అన్నపూర్ణ అమ్మవారి అంశగా ధరించడం జరుగుతుంది. పాశాంకుశాలు లలితామ్మవారి యొక్క అంశగా ధరించడం జరుగుతుంది. వరద అభయముద్రలతో మనకి భయమేమీ లేదు అని, నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది. వారాహి అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా శత్రునాశనము, ధనధాన్యాభివృద్ధి, సస్యాభివృద్ధి, పాడి పంటలతో సుభిక్షంగా ఉండడం, నిత్యము అన్నపానాదులకి లోటు లేకుండా ఉండడం, ఇటువంటి అనేక కామ్యాలు నెరవేరేటువంటి అవకాశం వారాహి అమ్మవారి ఆరాధనలో మనం గమనించవచ్చు. ఎలా అయితే వరాహస్వామి
రాక్షస బాధ నుంచి భూమాతని తన దంష్ట్రులతో కాపాడినాడు. అలాగే అమ్మవారు కూడా మనం ఏదైతే కష్టాలు పడుతున్నామో అనుకుంటామో ఆ కష్టాల నుంచి తన యొక్క దంష్ట్రులతో మనల్ని కాపాడుతుంది. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారం అనేటువంటి పంకంలో నిమగ్నమై మునిగిపోతూ ఉన్నటువంటి నన్ను సముద్ధరణ పండిత, ఎట్లా బయటికి తీసుకురావాలో తెలిసిన పండితురాలట ఆవిడ. అలాగే ఈ వారాహి అమ్మవారిని పంచమి అంటారు. శ్రీ పంచమ్యై నమః అనే నామం ఉంటుంది మనకి. ఈ యొక్క ఆషాఢ నవరాత్రులు శ్రీ వారాహీదేవి యొక్క నవరాత్రులు. భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయోస్తదా శ్యామా వార్తాలి సంసేవ్యాం భవానీం లలితాంబికాం అని శ్యామల వారాహీ సమేత లలితాంబను ధ్యానించే శ్లోకం. ఇందులో క్రియాశక్తికి ప్రధానంగా గల దేవత శ్రీ వారాహీదేవి. అలాగే ఇవి జగన్నాథ నవరాత్రులు కూడా. వసంత నవరాత్రులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, అమ్మవారికి కూడా ఎలా సంబంధించినవో ఇవి అలా జగన్నాథునికి వారాహీదేవికి సంబంధించిన నవరాత్రులు. సుభద్రాదేవి భువనేశ్వరిగా, జగన్నాథుడు శ్యామలగా శక్తి ఉపాసకులు భావిస్తూ ఉంటారు. అలాగే బలభద్రుడు క్రియాశక్తికి ప్రతీక అయిన వారాహీదేవిగా కొలుస్తారు. అంతేకాక జగన్నాథస్వామి కాళీదేవి యొక్క రూపం కూడా. శ్రీకృష్ణుడు కూడా కాళీదేవి యొక్క రూపమే కదా. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని భగవద్గీతలో చెప్పినట్లుగా మనం గమనించాలి. ఇంకా బలభద్రుడు బలరాముని రూపము. వారాహీదేవికి లాగే బలరాముడు కూడా హలము అంటే నాగలిని, అలాగే ముసలం అనగా రోకలిని ఆయుధంగా ధరిస్తాడు. ఈ 9 రోజులు పూరిలో రోజుకో అవతారంలో ఈ మూర్తులను అలంకరిస్తారు. అందులో పంచమి నాడు వరాహ అవతారంతో అలంకరిస్తారు. అంతేకాక ఈ పంచమిన హీరా పంచమి అని ప్రత్యేక ఉత్సవం కూడా చేస్తారు. పూరిలో బలభద్రుని ధ్యాన శ్లోకంలో శాంతం చంద్రాదికాంతం ముసల హలధరం అని వారాహి యొక్క ముసలము హలము రెండింటినీ ధరించిన మూర్తిగా ఇప్పటికీ పూజిస్తారు. శక్తి ఉపాసన ప్రధానంగా ఉన్న తాంత్రిక గ్రంథాలలో విస్తారంగా బలభద్రుని అనగా బలరాముని యొక్క ప్రసక్తి ఉన్నది. విష్ణుమూర్తి యొక్క స్వరూపమే కదా వరాహ అవతారం కూడా. అటువంటి వరాహ అంశ ఉన్నటువంటి వారాహి అమ్మవారు, అమ్మవారి యొక్క క్రియాశక్తి అంటే చేత. అమ్మవారు సంకల్పం చేస్తే శ్యామల అమ్మవారు రచన చేస్తుంది ఈ విధంగా చెయ్యాలి అని, వారాహి అమ్మవారు చేసి చూపిస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి ఏమన్నా సంకల్పాలుంటే ఆ సంకల్పాలు చేయాల్సినటువంటి విధానం కూడా మనకు తెలిసి ఉండి, మనం ఒకవేళ ఆ సంకల్పానికి చేసే ప్రయత్నము చేయలేకపోతున్నామో, అలాగే మనకి ఏ పని అయితే చేత కావట్లేదో, అమ్మా నా చేత ఆ పని చేయించమని చక్కగా ఈ యొక్క వారాహింబాన్ని ధ్యానం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం ద్వారా మనం ఆ పనులన్నీ కూడా చక్కగా చేసుకోగల వరమవుతాము. అలాగే ఈవిడ మహాసేన, మహాసేనట. ఈవిడ సేన అంటే మన ఇంద్రియాలు, ఇంద్రియ పటుత్వము, అలాగే ఇంద్రియ నిగ్రహం కూడా అమ్మవారి అనుగ్రహంతోనే మనకి సంప్రాప్తి చెందాలి. అలాగే ఆజ్ఞాచక్రేశ్వరి, భూమధ్యస్థానంలో ఉండేటువంటి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత ఈ వారాహి అమ్మవారు. ఇలాగా వారాహి అమ్మవారి గురించి చెప్పుకుంటూ పోతే సమయం మనకి సరిపోదు. కాబట్టి ఏది ఏమైనా రోజూ పర్వదినమే, కానీ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పర్వదినం మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అందరూ కూడా తప్పక వారాహిదేవిని చక్కగా స్మరణ చేయండి. ఒకవేళ ప్రత్యక్షంగా చేసుకోలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళు వారాహి ఆరాధన చేసుకోవడం ఎలా? అందరికీ చేసే అవకాశము, శక్తి, వాతావరణం, వసతులు ఉండకపోవచ్చు కదా. అందుకని మేము
ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో మధ్య రోజైనటువంటి పంచమీ తిథి నాడు ఆ పంచమీ దేవి యొక్క ఆరాధన హోమము చక్కగా చేయాలి అని సంకల్పం చేయడం జరిగింది. ఆషాఢ శుద్ధ పంచమి జూన్ 23వ తారీఖు 2023న శుక్రవారం నాడు శ్రీ వారాహి హోమం చేయాలి అని సంకల్పం చేయడం జరిగింది. ఆ రోజు చేసేటువంటి వారాహి హోమం కార్యక్రమాల యొక్క వివరాలు ఉదయం 7:30 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనం, కలశస్థాపన, అమ్మవారి యొక్క యంత్ర ఆవాహనం, త్రిశక్తి ఆవాహనం, అష్టభైరవ సహిత అష్టమాతృక ఆవాహనం, ఉన్నమత్త భైరవ సమేత శ్రీ వారాహి ఆవాహనం, ప్రాణప్రతిష్టాపన అర్చనం. తదుపరి 8:30 గంటల నుంచి 11:30 గంటల వరకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, శ్రీరుద్ర హోమం, లఘువారాహి అశ్వారూఢ సమేత బృహద్వారాహి హోమం, పంచలోకపాలక నవగ్రహ దిక్పాలక సహిత సకల దేవతా హోమాలు, పూర్ణాహుతి జరుగుతుంది, తీర్థప్రసాద వినియోగం. తదుపరి ప్రదోషకాలంలో సాయంకాలం పూట అనగా సుమారుగా 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు శ్రీ వారాహిమాతకి పునః షోడశోపచార పూజ చేసుకుని శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ వారాహి సహస్రనామ స్తోత్ర పారాయణం, నీరాజన మంత్రపుష్పాలు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి చతుర్వేద స్వస్తి, అలాగే అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు అందుబాటులో వచ్చిన వారికి పంచేటువంటి కార్యక్రమం. ఈ విధానంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు మేము మరియు మా ఋత్విక్ బృందము చేత ఈ కార్యక్రమం చేయాలి అని సంకల్పం చేయడం జరిగింది. అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఇంకా ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే నన్ను సంప్రదించగలరు. ఒకవేళ అవకాశం లేనివారు తప్పకుండా మీరందరూ కూడా మీ ఇళ్లలో మీకు చేతనైనంత ఈ 9 రోజులు లేదా ఆ రోజు ఆ 12 నామాలు స్మరణ చేయండి, యథాశక్తి వారాహి యొక్క ఆరాధన చేయండి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనందరికీ కూడా అనుకున్న పనులన్నీ అత్యంత శీఘ్రంగా అవ్వాలి. అలాగే ఈ వైదిక సనాతన ధర్మంలో మన వంతు పాత్ర మనం పోషిస్తూ, మనం ఆచరిస్తూ, ఆచరింపచేస్తూ, ఆచరించే వాళ్ళకి సహకరిస్తూ మన జీవన విధానం ఉండాలి అని, తద్వారా ఇహలోక సౌఖ్యాలన్నీ నెరవేరి పరలోక సౌఖ్యం కూడా కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, మీ అందరికీ ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని మరొకసారి అమ్మవారిని ధ్యానిస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. స్వస్తి.